ఇది రియల్మీ 7 మొబైల్ ఆర్ఎంఎక్స్ వచ్చేసి 2151 దీన్ని మనం ఫ్లాష్ చేద్దాం. ఈ ఫ్లాష్ చేయడం వల్ల మీరు దీన్ని హ్యాంగ్ ఆన్ లోగో ఇంకా రియల్మీ అని వచ్చి ఆగిపోవడం, అదే హ్యాంగ్ ఆన్ లోగో అంటే రియల్మీ వచ్చాను ఆగిపోవడం, లేకపోతే కరప్ట్ డివైస్ ఎర్రర్ అని వస్తుంది, అలాంటి ఎర్రర్స్ అన్ని దీంతో సాల్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మన దగ్గరకు వచ్చి వచ్చింది అయితే మొబైల్ ఏ ఎర్రర్ మీద అంటే మొబైల్ అనేది బాగా హ్యాంగ్ అవుతుంది. సో మనం దీన్ని ఫ్లాష్ చేసి సక్సెస్ చేసాం. సేమ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ మనం ఫాలో అయిపోదాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి టూల్ ఓపెన్ చేసి యాజ్ యూజువల్ వీడియోని ఫాలో అయిపోండి, మీ మొబైల్ని ఫ్లాష్ చేసుకోండి. ఎక్స్ట్రాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టూల్ లాగిన్ చేసి మనం టూల్ ఓపెన్ చేసేసి లాగిన్ చేసి ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీడియాటెక్ ట్యాబ్లోకి వెళ్ళి మొబైల్ వాల్యూమ్ అప్ డౌన్ ప్రెస్ చేసి పీసీకి అయితే యూఎస్బీ కేబుల్ త్రూలో కనెక్ట్ చేసి మొబైల్ని ఫ్లాష్ చేసుకుందాం. ఇప్పుడు
వీడియో అనేది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఇక్కడ, ఎందుకంటే ఈ రియల్మీ 7 సిరీస్ ఏ మొబైల్ అయినా సరే తీసుకోండి ఫ్లాషింగ్ ఫైల్ వచ్చేసి ఇంచుమించుగా ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ వచ్చేసి 8GB 10GB 10 చేంజ్ ఉంటుంది. సో వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఇక్కడ. ఫ్లాషింగ్ డన్ చూసుకోండి. ఓకే, ఓకే, మనకు ఫ్లాష్ అయిపోయినాక మొబైల్ అనేది ఆన్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో మీకు ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నా, ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. ఓకే, రియల్మీ అని వచ్చేసింది, ఇప్పుడు ఆన్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చి మనం ఒకసారి కోడ్ అయితే టైప్ చేసి చూద్దాం. షార్ట్ కట్ సెటప్ అనమాట ఇది, 813 హాష్, కోడ్ నాట్ వర్కింగ్. సో ఇప్పుడు మనం సెటప్ చేయాల్సిందే. ఇన్ఫో అయిపోయినాక ఇక్కడ వచ్చేసి మనం ప్రీవియస్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి, నాకు తెలుసు కాబట్టి ఎంటర్ చేస్తాను. మీకు వాళ్ళు తెలియకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఫ్రీగా ఎఫ్ఆర్పి అనేది బైపాస్ చేయడం ఎలానో మీకు చూపించేస్తా చెప్తా. ఓకే, డన్, చెకింగ్ ఇన్ఫో డన్. ఓకే, మొబైల్ని ఇలా యాజ్ యూజువల్ సెటప్ చేసుకోండి. కొంచెం మొబైల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అబ్బా. పాత వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.